చూసారా నా షూటింగ్ కష్టాలు ఇలా ఉంటాయండి. నాలాగే ఎంతోమంది నిద్ర మేల్కొని షూట్లు చేస్తుంటారు మేబీ. సో ఇప్పుడే ఈ శారీస్ అన్నీ షూట్ చేశాను. అలాగే ఇక్కడ చూపిస్తారండి ప్రోడక్ట్స్, ఇక్కడ ఇవన్నీ షూట్ చేశాను. ఇవన్నీ ఇప్పుడు నేను సర్దేసి పడుకోవాలన్నమాట. టైం చూపిస్తాను మీకు చూడండి, 3:30 కావస్తుంది. ఆఫ్టర్నూన్ అనుకునేది కనుక అర్ధరాత్రి 3 గంటలు అప్పుడు చూడండి. నేను అక్కడ చూడండి, చూసారా ఎంత మెస్సీగా ఉంది. మార్నింగ్కి ఇలా ఉందనుకోండి, హరి కంటే పిల్లలు అడిగేస్తారు ముందు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు అవన్నీ సర్దేసి పడుకోవాలి. 4 అవుతుంది కంపల్సరీ నేను పడుకునేసరికి. అలాంటప్పుడు మార్నింగ్ లెగాలంటే ఎలా లెగుస్తాను, లెగలేను కదా. సో అలా అలా ఉంటాయి కష్టాలు. బట్ ఇంత కష్టపడి షూట్ చేస్తామా, వీటికేమో వ్యూసే రావు. అసలు హరి ఏమో ఆఫీస్ వర్క్లో ఉన్నారు, పిల్లలేమో డీప్ స్లీప్లో ఉంటారు. బ్లాగ్ షూట్ చేస్తాను, బ్లాగ్ షూట్ చేస్తాను, నా కష్టాలు ఎలా ఉంటాయో చెప్తున్నా, ఎంత కష్టపడుతున్నానో నేను చెప్తున్నా. లక్కీ లవ్లీ ఫుల్ స్లీప్. నైట్ 3 అయిందని చెప్తున్నా. హరి మాత్రం తప్పదు కదా, నన్ను తిడతా ఉంటారు హరి ఎప్పుడు, నాకంటే తప్పదు, నేను చేసుకోవాలి చేసుకుంటున్నాను, నువ్వు ఎందుకు మేలుకుంటావు పడుకో అంటారు. ఇలాగా ఈ మనిషి మేలుకొని ఉంటే మనం ఎలా నిద్రపోతాం చెప్పండి, ఎలా పడుతుంది. అవునా, ఏసీ కావాలంటే అరువులోకి వెళ్ళి పడుకోవాలంటావు. బాగానే చెప్తున్నావు, అలా నిద్ర పట్టదు అనిపిస్తుంది. ఏ హరి కూడా మేల్కొన్నాడు కదా, మనం కూడా మేల్కొని పని చేసేసుకున్నాలి అనుకుంటా. నేను అలాగే చేసుకుంటా. మీకు చూపిస్తారండి మధ్యాహ్నం అనుకున్నారు కదా, చూసారా అమ్మో అప్పా కొట్టేసుకున్నారు. కొట్టేసుకోవడంతో పక్కన పెడితే వర్షం వస్తుంది ఇక్కడ. అమ్మా మన కుంటేలు ముదిలేపోయింది, అమ్మ నా ఏలిపోయింది. దేవుడా ఈ అర్ధరాత్రి షూట్లేమో కానీ థ్యాంక్స్. చూసారా వర్షం పడుతుంది, ఎవరన్నా చూడాలి ఏం చేస్తుంది పిల్ల రాత్రుల్లో అనుకో. చూద్దారండి పిల్లలు వచ్చాయో ఏమో. అవసరం కాలు కుట్టేసుకున్నాను సరే, చూసుకోలే గడప చూసుకోలే, టక్కన కొట్టుకుంది. ఇంక ఆపేసి డోర్ వేసి, వర్షం వస్తుంది నీ టవల్ తీసుకు. ఎవరు తీస్తే ఏమి నువ్వు వెయ్యవా అంటే ఇప్పుడు పడుకోవా, ఎప్పుడు లాగౌట్ అవుతా. సరే నేను పోయి పడుకుని పోతున్నాను అయ్యా, పడుకొని ఎడిటింగ్ చేసుకుంటాను. మరి వీడియోలు ఎప్పుడు పెట్టాలి నేను, పొద్దున్న లేసి అవుతుందా ఎడిట్ చేసుకుంటా ఎంత టైం, ఒక గంట. హరి గారు ఎంత మంచివారు, 8 లేయమంటున్నారు అమూల్య అని అనుకుంటా. నువ్వు లేయి, నేను ఇంకెందుకు నేను టిఫిన్ చేసి పెడతా అంటావు అంతే కదా. సో ఇది నా పరిస్థితి, అర్ధరాత్రి 3 గంటలకు నా పరిస్థితి ఇది. సో ఫటాఫట్ ఎందుకో ఇవాళ మీకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షూట్ చేశాను. ఇలాంటి నైట్స్ బోల్డ్ అని మేల్కొని ఉంటాను, ఒక్కొక్కసారి 5 కూడా పడుకుంటాను అన్నమాట, ఒక్కోసారి తొందరగా పడుకుంటాను. ఇలాగే చేస్తానని ఏం లేదు, ఒక్కోసారి ఏంటంటే చాలా వీడియోస్ ఉంటాయి కాబట్టి టక్టక్ అవన్నీ ఫినిష్ చేసుకోవాలి అలా. సో అది ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి టక్ కానీ పడుకోవాలి, మార్నింగ్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి. ఓకేనా, అందరు నిద్రపోతుంటారు అనుకుంటా మేబీ.
గుడ్ నైట్ చెప్పినా వినే వాళ్ళు ఎవరండ్రు. సరే ఫ్రెండ్స్, ఇవన్నీ సర్దేసి నేను కూడా పడుకొని ఎడిటింగ్ చేసేసి మార్నింగ్కి వీడియో షెడ్యూల్ చేసేసి పడుకోవాలి. బాయ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో వీడియో కష్టాలు అలాగుంటాయి, బట్ ఏంటంటే చాలా నెగిటివ్ చేస్తారు. వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం బాధ అనిపించదు. కానీ బాధ ఉంటుంది, బాధ అనిపించదు అని చెప్పట్లేదు. బట్ ఏంటంటే జనాలు నెగిటివ్ చేస్తారు కదా, నెగిటివ్గా మాట్లాడేస్తుంటారు కదా, ఈజీగా మాట్లాడేస్తుంటారు కదా, అప్పుడు ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది అన్నమాట. సో అంటే మేము చేస్తే తప్పు, కొలాబరేషన్స్ సెలబ్రిటీ యూట్యూబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు చేస్తే మాత్రం చేయొచ్చు అన్నమాట. వాళ్ళు యూట్యూబ్లో సంపాదించుకోవచ్చు, అలాగే కొలాబరేషన్స్ ద్వారా కూడా లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చు. మాలాంటి నార్మల్ జనాలు మాత్రం యూట్యూబ్లోనే సంపాదించుకోవాలి, వచ్చినా రాకపోయినా. కొలాబరేషన్స్ మాత్రం చేయకూడదు, ఓ 10 రూపాయలు సంపాదించుకోకూడదు. అంతేనా మీ ఫీలింగ్? నాకు అర్థం కావట్లేదు. సో ఒక చిన్న లాజిక్లో అర్థం కావట్లేదు ఏంటి మీకు అసలు? అంటే వాళ్ళని సపోర్ట్ చేయొద్దని నేను అనట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు ఈ వీడియోస్ వాళ్ళకి నచ్చితే చూస్తారు, కానీ నెగిటివ్ మాత్రం చేయకూడదు. నేను ఒక్కదాన్నే చేస్తున్నానా కొలాబరేషన్స్? మిగిలిన వాళ్ళు ఎవ్వరు చేయట్లేదా? ఒకసారి చెక్ చేయండి ఎంతమంది చేయట్లేదు అని. కొంతమందికి అయితే ఒక్కొక్కరు పలానా యూట్యూబర్ చూడండి అసలు నార్మల్ వ్లాగ్స్ పెడతారు, ఆమె ఛానల్లో అసలు ఏం కొలాబరేషన్ లేవు అని చెప్తారు నాకు. మీకు తెలుసా ఆమె ఛానల్లో ఎన్ని కొలాబరేషన్స్ ఉన్నాయని? ఒకటే వీడియోలో 3 ఉంటాయి కంపల్సరీగా, పర్పుల్ నుంచో లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచో మీషో వీడియోలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్. మీకేం తెలియదండి. సో తెలియనప్పుడు కామ్గా చూడండి వీడియోస్, లేదా సపోర్ట్ చేయండి, లేదా చూడకుండానే మానేసేయండి. అంతేగాని బాధ పెట్టకండి ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఈరోజు. అండ్ ఇంకా మార్నింగ్ లేసాను కదా, ఇంత చూయించిన గ్లాసెస్ వచ్చేసి నేను నాయుడుపేటలో తీసుకున్నానండి. చాలామంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈరోజు అయితే సేమే ఉప్మా చేస్తున్నాను. 45 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకముందు వీడియో అన్నమాట ఇది. ఇది షూట్ చేశాను, మీకు షేర్ చేయాలా వద్దని ఆలోచించాను. మళ్ళీ ఎందుకో నా బాధ చెప్పాలనిపించింది. ఆ రోజు ఇంకా అర్ధరాత్రి కూడా షూట్ చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నానో నాకే తెలీదు. అలా ఉంటాయి ఒక్కొక్క రోజు షూటింగ్ కష్టాలు అనేటివి, వాటికి వ్యూస్ రావు, నెగిటివిటీ మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అందుకే బాధ, నా బాధని షేర్ చేసుకుందాం అనిపించింది. మళ్ళీ ఎందుకులో అని పెట్టలేదు, మళ్ళీ ఎందుకో ఇప్పుడు పెట్టాలనిపించింది అన్నమాట. ఇప్పుడు నిజంగానే ఎందుకంటే ఎక్కువ నెగిటివిటీ అయిపోతుంది, ఎక్కువ కొలాబరేషన్స్ చేస్తున్నారు, వ్లాగ్స్ ఉండట్లేదు మీకని. వ్లాగ్స్ కూడా వ్యూస్ తగ్గిపోయాయి. అండ్ నేను ఒక్కదాన్ని కొలాబరేషన్ చేస్తున్నట్టు మిగిలిన వాళ్ళందరూ చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఆలోచిస్తే సెలబ్రిటీలంతా ఎందుకు యూట్యూబ్ మీద పడ్డారు? డబ్బుల కోసమే కదా. సో ఈ కరోనా రావడం వల్ల, లాక్డౌన్ రావడం వల్ల ఈఎంఐలు కట్టుకోలేక ఇక్కడైతే ఈజీ మనీ, అలాగే కొలాబరేషన్స్ ద్వారా మనం లక్షలు లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుండి ఒకరు, ఒకరి నుండి ఒకరు అందరూ ఇంకా యూట్యూబర్లు అయిపోయారు సెలబ్రిటీలు కాకుండా. మీరు కొంచెం ఆలోచించండి, మాలాంటి మనుషులను కూడా సపోర్ట్ చేయండి వీలైతే. లేకపోతే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు ఛానల్నే చూసుకోండి, అంతేగాని బాధ పెట్ట మాత్రం బాగోదని నా ఫీలింగ్. సో సేమ్ హోప్మ అయితే రెడీ అయిపోయింది, సింపుల్గా చేశాను. నేను మనిషిని కనిపించే మాట్లాడదాం అనిపిస్తుంది, కానీ ఎమోషన్ అయిపోతానేమో అని ఆలోచిస్తున్నాను. సో అది నాలాగా ఎంతోమంది నార్మల్ యూట్యూబర్స్ చాలామంది బాధపడుతున్నారు, కాకపోతే వాళ్ళు ఎందుకులే ఇలాంటివి మాట్లాడినా అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకపోగా మనల్ని నెగిటివ్గా, ఇంకా ఎక్కువ నెగిటివ్గా చూపెడతారు జనాలు, ఎక్కువ నెగిటివిటీ పెరిగిపోతుంది అని చెప్పి భయపడి వచ్చిన కాడికి వస్తాయి, రాని కాడికి రావు అని చేసుకుంటున్నారు అందరూ అంతే. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి లవ్లీ పెయింటింగ్ చూడండి, చాలా బాగేసింది అంతా. హ్యాపీ అనేది ఎందుకు రాసావు, పెద్దగా రాసేసావు, దానివల్ల బాగోలేదని చెప్పేసరికి పాపం ఏడ్ చేసింది. మళ్ళీ దాన్ని ఇంకా కవర్ చేసి బాగుందిలే అలా ఇలా సర్దు చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్, ఎందుకో మనసు బాగోలేదు, ఫైనల్గా ఇంక మీకు షేర్ చేయాలనిపించి ఇంక షేర్ చేశాను బాధంతా. అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.